సాధారణంగా తేళ్లు అంటే ఎవరికైనా భయం విషపూరితమైన తేలు కుడితే ప్రమాదకరం అలాంటిది నారాయణపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దు గ్రామం కందుకూరులో తేళ్లకు పూజ చేస్తున్న విచిత్రమైన సాంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అందరూ విషపూరితమైన తేళ్లను చూసి జరుచుకుంటుంటే ఇక్కడి గ్రామస్తులు మాత్రం వాటికి పూజలు చేస్తున్నారు దేశమంతా నాగుల పంచమి జరుపుతుంటే కందుకూరు గ్రామ ప్రజలు మాత్రం తేళ్ల పంచమిని జరుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు నాగపంచమి రోజున పాములకు బదులు తేళ్లకు నైవేద్యాలు పెట్టి వాటిని దేవుళ్లుగా భావించి తేళ్ల పండుగ జరుపుకోవడం ఈ గ్రామస్తుల సాంప్రదాయం తేళ్ల పండుగ చేసుకునే కందుకూరు గ్రామానికి తెలంగాణలోని సమీప పట్టణం నారాయణపేట ఈ వేడుకలకు జిల్లావాసులతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కందుకూరు ఊరి పక్కనే ఉన్న గుట్టను కొండమావుల గుట్టగా పిలుస్తారు కొన్నేళ్ల కిందట ఈ గుట్టపై ఓ వ్యక్తి తవ్వకాలు జరుపుతుండగా పెద్ద తేలు బయటపడిందని దీంతో భయపడి నన్ను కుట్టకుండా ఉంటే నీకు గుడి కడతా అని తేలును చూసి మొక్కుకున్నాడట ఆ వెంటనే ఆ తేలు అదృశ్యమయ్యిందని దీంతో అతను తేలుకు చిన్న గుడి కట్టి మొక్కు తీర్చుకున్నాడని ఇక్కడి గ్రామస్తులు చెప్పుకుంటారు ఆ తర్వాత గ్రామస్తులు అక్కడే కొండమహేశ్వరి మాతగా పిలిచే తేలు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్ద ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది నాగుల పంచమి రోజున గుట్టపై ఏ రాయిని తీసినా పెద్ద సంఖ్యలో తేళ్లు కనిపిస్తాయి వాటిని పిల్లలు పెద్దలు మహిళలు భయపడకుండా పట్టుకుని చేతులు కాళ్లు తల మెడ నాలుకపై వేసుకుంటారు విచిత్రమైన విషయం ఏమిటంటే శరీరంపై తేళ్లను ఎక్కడ వేసుకున్నా కరవవు మామూలుగా తేళ్లు విషపూరితమైనవి తాకితే అవి ఇట్టే కుట్టేస్తాయి కానీ ఇక్కడి తేళ్లు మాత్రం తమను కరవవు అని గట్టి నమ్మకం స్థానికులది అందుకే చిన్న పిల్లలు సైతం వాటితో ఆడుకుంటారు ఆగ్ల పంచమి రోజు ప్రతి నాగపాముకు పాలు ప్రతి విలేజ్ లో ఈ కందుకూరు విలేజ్ లో మాత్రము తేలకి పాలు పోస్తున్నారు ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ గుట్ట పైన ఏ రాయి తీసినా తేలు కనిపిస్తుంది ఆ తేలు పట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తలేదు తేళ్ల పంచమి పేరుతో కందుకూరు గ్రామస్తులు ఇలా పండుగ జరుపుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది